హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు చందమామ కథలలో మూడు నిమ్మకాయలు అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను ఈ కథని రాసిన వారు సి ఉమాపతి గారు అనగనగా ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడైనా పనిచేసుకుందామని బయలుదేరా నిశ్చయించుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు వాళ్ళు తమ మూటాముల్లే సర్దుకుని ఒక రాజుగారి వద్దకు వెళ్లారు వాళ్ళు అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు నాకులు కూడా అక్కడికి చేరనే చేరాడు రాజుగారు వాళ్ళ మొరవిని ప్రస్తుతానికి మీకిచ్చేటందుకు పని ఏమీ లేదు అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట ఇంటికి కావలసిన నీరు వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు దానికి వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట మీరింత మందకుడిగా ఉన్నారేం అని అడిగాడు రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదీక సుందరిని తెచ్చి భార్యగా చెయ్యగలడు మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అన్నారు చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది ఆయన నాగులుని పిలిచి వరే నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను ఇక నువ్వు ఆ పని మాని నేను పెళ్ళాడటానికి ఒక జగదీక సుందరిని తెచ్చిపెట్టు నీకు వారం రోజులు గడివిస్తున్నాను అన్నాడు అంత పని నా వల్ల అవుతుందా మహారాజా నాకు శక్తి ఉందని నేనెప్పుడు చెప్పుకోలేదే అన్నాడు నాకులు అమాయకంగా వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టారు ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది అందుచేతవాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం మూట విప్పసాగాడు అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగింది భోజనం కావలిస్తే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులుతో నీ రుణం ఉంచుకోలేను బాబు ఏం పని మీద పోతున్నావు ఎక్కడిదాకా ప్రయాణము అని అడిగింది నాకులు తాను బయలుదేరిన పని గురించి రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు నీకు జగదీక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుంటే కోట వస్తుంది అక్కడ జగదీక సుందరులు దొరుకుతారు ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులేవీ చెయ్యలేరు సరికదా వాళ్ళను నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసలిది నాగులుకొక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఊదట చేతనయ్యింది అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై ఏం కావాలి దొర ఏం సెలవు అని కేకలు పెట్టారు నాకొక జగదీక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళని చూసి భయపడుతూని జగదీక సుందరులను తాకే శక్తి మాకు లేదు కాని వాళ్ళుండే చోటుకు నిన్ను చేర్చుతాము అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు కోట నిర్జనంగా ఉన్నది నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతని కళ్ళ పడ్డారు నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటూ ఇటూ పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు నాగులు కోట అంతా తెగ వెతికాడు కానీ వాళ్ల జాడ ఏమీ తెలియలేదు వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తుకుపోయినట్లయితే వారిలో ఏ ఒకతినైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకుని ఉండేవాడు ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరలు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మపళ్ళు కనపడ్డాయి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకుని ఇంటి దారి పట్టాడు కొంత దూరం వెళ్లేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకున్నది ఎండ మండిపోతున్నది కనుచూపు మేరలో ఎక్కడ తడినేల అన్నది కూడా లేదు అందుచేతవాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోసాడు అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించింది దాహం చచ్చిపోతున్నాను అన్నది ఆ తల ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికిస్తే తన తల కాచుకోవచ్చుననుకుని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడవెతికాడు ఎక్కడ చుక్క నీరు లేదు వాడు వగర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చిపోయింది నాగులు పుట్టడు విచారంతో ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోసాడు అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడపరిగెత్తాడు కానీ ఈసారి కూడా వాడి శ్రమ ఫలించలేదు ఎక్కడా నీరు దొరకలేదు నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది నాగులకిప్పుడు ఒక ఆశ పుట్టింది మూడో నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తల కూడా దక్కుతాయి తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాడు ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు కానీ రాజభవనం చేరేలోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోసాగింది నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి వాడు పళ్ళ బిగువున నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూప మీరలో ఉండే చోటికి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయ కోసి తీశాడు అందులో అందరికన్నా అందమైన సుందరితల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకుని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకుని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు కొలను నీరు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది హమ్మయ్య బతికాను నువ్వి చెట్టు మీద ఎక్కి ఆకు కువ్ మధ్యలో దాక్కో నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకువస్తాను వస్తాను అని నాకులు రాజభవనానికి వెళ్ళాడు ఇంతలోపల రాజుగారి వంటలక నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతూ చెట్టు మీద ఉన్న జగదీక సుందరి ముఖం నీటిలో చూసి అమ్మ బాబోయ్ నేనెంత అందంగా ఉన్నానా అయితే నాకు ఈ వంటలక్క పనిచేసే కర్మేమిటి అని బిందె అక్కడే విసిరికొట్టి వెనక్కు తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదీక సుందరి కనిపించింది వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది ఆమె జగదీక సుందరిని కిందకి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదీక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మలలో ఎక్కి కూర్చున్నది కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూశారుగా ఆ మనిషి జగదీక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించాడు ఇది జరిగిన మర్నాడి రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి వాళ్లు చూస్తుండగానే మామూలు మనిషి అయ్యింది దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదీక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యము ఆనందము పొంది ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు ఆయన వెంటనే నాగులను చెర విడిపించి వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగమిచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్ళాడాడు వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది ఆమెను దేశం నుంచి తరిమేశాడు నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మూడు నిమ్మకాయలు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం